బహుశా దేవగౌడ్ గారు అనుకుంటున్నారేమో కేసీఆర్ లాగా చంద్రబాబు నాయుడు లాగా నాకు కూడా ఒకడే కొడుకుంటే బాగుండని. విజయబాబు గారు ఇవాళ ఈ ప్రమాదం వచ్చి ఉండేది కాదు పాపం ఆయన. చెప్పండి, కరెక్టేనా అది? ఈ ప్రమాదం వచ్చి ఉండేది కాదు, అధికారం చేతుల్లోకి వచ్చి వాయిస్ మీద వినపడలేదండి, బ్రేక్ అయింది. ఏదో నోటి దాకా వచ్చిన పదవి అధికారం, మూడో స్థానం నిలిచినా కూడా నోటి దాకా వచ్చిన అధికారాన్ని బీజేపీ సామెత, అంటే గద్ద అనేది నెగిటివ్ కోణంలో మాట్లాడడం లేదు, సామెతలాగా వాడుతున్నా. గద్దలా ఎగరేసుకుపోతుందనే బాధ ఉండడానికి కారణం ఇద్దరు కొడుకులు ఉండడమే కదా. ఎలా చూడాలి మనం ఈ రాజకీయాన్ని? ప్రజాహితం కోసం పనిచేయాల్సినటువంటి రాజకీయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థగా ఎప్పుడైతే మారిపోతుందో సహజంగా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటా ఉంటాయి అనేది మళ్ళీ తాజాగా దేవగౌడ్ ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ అనేటువంటిది బయటకు వచ్చింది. సో ఈ దాదాపుగా కుటుంబం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి రాజకీయాన్ని తమ కుటుంబ వ్యాపారం కింద ఎప్పుడైతే మార్చుకుంటారో, కుటుంబ వ్యాపారంగా మారినప్పుడు డెఫినెట్గానే వాటాలు షేర్లు గొడవలు అనేటువంటివి వస్తాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. రైట్, రఘురామ్ గారు ఏంటి జేడిఎస్ని చీల్చేస్తారా? చీల్చేస్తారా సార్? మేము ఎవరిని చీల్చం సార్, మీకు తెలియదు ఏముంది, బీజేపీ చరిత్ర ఎక్కడా లేదు చీల్చిన చరిత్ర. సో ఇప్పుడు ఒకటి, మాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నర్ గారు మమ్మల్ని పిలవాలని పిలిచారు. ప్రభుత్వం ఫ్లోర్ ఆఫ్ ది ఫ్లోర్లో టెస్ట్ నిరూపించుకుంటే ఉంటాము, లేకపోతే రాజీనామా చేసి ప్రతిపక్షంలో కూర్చుంటాము. మిమ్మల్ని పిలవడం గవర్నర్ గారు వాజుభాయ్ వాలా గారు మిమ్మల్ని పిలవడం అంటేనే ఒక అవకాశం ఇవ్వడం ట్రేడింగ్కి, అంతే కదా? మీకు 8 మంది కావాలి, 8 మంది తక్కువ ఉన్న మిమ్మల్ని పిలవడం అంటేనే పిలిచారు కదా. ఒకవైపు క్రిస్టల్ క్లియర్గా ఆ కూటమికి స్పష్టమైన మద్దతు ఉండగా ఆ రెండు పార్టీలు ఒక తీర్మానాన్ని రాసుకుని ఆ తీర్మానాన్ని గవర్నర్ గారికి ఇస్తే అది కాదు అని మిమ్మల్ని పిలవడము బల నిరూపణ చేసుకోండి అనడము అంటే ఈ 2-3 రోజుల్లో కొనుక్కోగలిగితే కొనుక్కోండి, లాక్కోగలిగితే లాక్కోండి అని చెప్పడమే కదా ఇండైరెక్ట్గా. లేదా గవర్నర్ ద్వారా మీరు పైన అధినాయకత్వం చెప్పిస్తున్నా ఉండాలి సార్. ఇప్పుడు ఇన్నాళ్ళు చెప్పిన పాతివ్రత్యం కథలన్నీ ఎడిపోతాయి ఇవాళ కర్ణాటకలో చేసే పనులు చూస్తే. సార్ రాజ్యాంగానికి లోబడే గవర్నర్ గారు మమ్మల్ని పిలిచారు. గతంలో కూడా మీరు చూశారు 1996లో అటల్ బిహారీ వాజ్పేయి రాజ్యాంగానికి లోబడి పిలవడానికి అవకాశం లేదండి పిలిచారు. నో ఐఎమ్ సారీ, రాజ్యాంగానికి లోబడి పిలవడానికి అవకాశం లేదు. అలయన్స్ కి పెద్ద విలువ ఉండదండి. లేదు, మీకు మద్దతు లేదు, సరిపడినంత సంఖ్య మీకు లేదు. అలయన్స్ కి పెద్ద విలువ ఏముందండి? మీకు సరిపడినంత సంఖ్య లేనప్పుడు పిలవడం అని అంటే అలయన్స్ కి మీరు ప్రీ పోల్ అలయన్స్ కాదు కదా. ప్రీపోల్ అలయన్స్ కి పోస్ట్ పోల్ అలయన్స్ పక్కన పెట్టండి. ఇవాళ జనతాదళ్ ప్రత్యర్థులుగా పోటీ చేసి అధికారం కోసం కలుసుకుంటున్నారు వాళ్ళు. జనతాదళ్ అధికారం కోసమే కలుస్తారు మరి. మొదటి సార్ అధికారం కోసం కలవప దేనికోసం కలుస్తారు సార్? చెప్పేది అవును, అధికారం కోసమే. ఎలక్షన్ జరిగింది దేనికోసం? ఎలక్షన్ జరిగింది అధికారం కోసమే కదా. అధికారం కోసం కలవకపోతే వన్ డే క్రికెట్ మ్యాచ్ ఆడకుండా కలుస్తారా? వెంకటకృష్ణ గారు రాజ్యాంగం ప్రకారంగా మమ్మల్ని పిలవాలి, పిలిచారు. మీరు నిరూపించుకోలేకపోతే రాజీనామా చేసి కూర్చుంటాం. 96లో మీకు కూర్చోలేదా? అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీనామా 13 రోజులు ప్రభుత్వంలో రాజీనామా చేసి ప్రతిపక్షంలో కూర్చున్నారు. 78 మంది ఇద్దరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి మారాడు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో చిత్రతలాడింది. 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా మమ్మల్ని పిలవాల్సి. రఘురామ్ గారు 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పండి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇచ్చిన బి ఫార్మర్స్ తో పోటీ చేసి గెలిచారు. అలాగే 38 మంది జేడిఎస్ ఎమ్మెల్యేలు దేవగౌడ్ గారు ఇచ్చిన బి ఫార్మ్స్ తో పోటీ చేసి గెలిచారు. సో ఈ బి ఫార్మ్స్ తో గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం 116 మంది ఎమ్మెల్యేలు మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే కాదని, కేవలం 104 మంది మాత్రమే గెలిచిన బీజేపీకి అవకాశం ఇవ్వడము అని అంటే ఈ 116 మందిలో 10 మందిని లాక్కోమని చెప్పడమే కదా పరోక్షంగా. ఇంకొక మాట అది రాజ్యాంగ ధిక్కారం అవ్వదా?
ఇలా అలా ఎందుకు అనుకోవాలండి? ఇంకొక మాట కూడా, ఇంకో దాని కాదు, వెంకటకృష్ణ గారు ఒకేసారి చెప్తారు కానీ చెప్పండి. ఇప్పుడు రఘురామ్ గారు ఒక నిమిషం కాదు సార్, ఇప్పుడు గోవాలో కాంగ్రెస్ 15 గెలిస్తే 13 గెలిచిన బీజేపీని పిలిచారు మీరు, మణిపూర్లో 21 గెలిస్తే కాంగ్రెస్, 28 గెలిస్తే మళ్ళీ మీరు కాంగ్రెస్ని పిలవకుండా మీరు 21 దానిలో మీరే పిలిచారు. మరి ఇవన్నీ ఇప్పుడు ఇది రీసెంట్గా అంటే ఇప్పుడు ఇవన్నీ జరిగినటువంటి సంవత్సరంలోపు జరిగినటువంటి సింగిల్ లార్జెస్ట్గా కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా మణిపూర్ అండ్ ఏంటది ఇంకోటి గోవా సార్, గోవా ఆ రెండు రాష్ట్రాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా కాదని అక్కడ గవర్నర్ బీజేపీ కూటమిని అంటూ పిలిచారు. అంతకుముందు మీరే ఒక నిమిషం 2005లో జార్ఖండ్ లో 81 సీట్లకు గాను బీజేపీ చాలా ఉన్నాయి సార్, 30 వస్తే ప్రదేశ్లో జరిగింది. ఇదే కర్ణాటకలో 2 ఏళ్లకు ముఖ్యమంత్రి నాకు అగ్రిమెంట్ చేసుకుని కుమారస్వామి అడ్డం తిరిగితే 9 మంది ఎమ్మెల్యేలని భరద్వాజ ఇది చేయలేదా? అక్కడ జేఎంఎం అప్పుడు మీకు బీజేపీకి 30 వస్తే సార్, జేఎంఎంకి 17 వస్తే జేఎంఎం పిలిచారని చెప్పని ఆ రోజు మీరే రాద్ధాంతం చేసి ఆ రోజు ఇష్యూ చేశారు రైట్. సో 2005లో అది అంటే మరి వీటి మీద మాట్లాడండి. ఎస్ సార్, రఘురామ్ చెప్పండి సార్. ఇక్కడ రామకృష్ణ గారు సార్, ఇక్కడ రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ నడుచుకుంటున్నారు. ఏ అక్కడ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, గతంలో హిస్టరీ తీసుకుంటే దేవగౌడ గారిని ప్రధానమంత్రిని చేసి 10 నెలల్లో 11 నెలల్లో పడేసిన సంస్కృతి కాంగ్రెస్ది. అదేవిధంగా ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా ఈ గతంలో కూడా కలిసి పనిచేశారు వీళ్ళు, కలిసి పనిచేసి కుర్చీని తన్నుకుని కుర్చీని లాగేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మన కుమారస్వామికి ఇచ్చిన తర్వాత. సో బీజేపీతో కలిసి పనిచేశారు ఆయన, అయితే అతనే అడ్డం తిరిగాడు ఆయన. సో అని చెప్తే ఇక్కడ గత చరిత్ర కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంతవరకు స్టేబుల్ ఉంటుంది, 3 నెలలు ఉంటుందా, 2 నెలలు ఉంటుందా, నెలే ఉంటుందా అనేది గవర్నర్ కూడా ప్రయోగపడి ఉంటుంది. ముందర మొదటి లార్జెస్ట్ పార్టీని పిలిచిన తర్వాత అది ప్రూవ్ చేసుకోలేకపోతే అప్పుడు ఈ గఠబంధన్ పిలుస్తారు. ఎన్నికల తర్వాత ఏదైతే వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ఉందో దానికి వాళ్ళని పిలుస్తారు. లేదు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి సాంప్రదాయాలు లేదా మీరు ఏదైతే విధానాలు పాటించారు మణిపూర్లో కానీ లేదంటే గోవాలో కానీ దీనికి కట్టుబడి ఉంటారా? ఈ రెండిట్లో ఏదో చెప్పాలి కదా, ఆ స్పష్టత అయితే ఇవ్వాలి కదా ప్రజలకు. మీరు ఎస్ మేము ఈ సాంప్రదాయానికి కట్టుబడి ఉంటాం, అది తప్పు, మేము ఆ రోజు చేసింది ప్రతిపక్షంగా లేదు, ప్రతిపక్షంలో చేసినప్పుడు అంశాలు మేము కట్టుబడి ఉంటాం దీనికని, అది చెప్పండి సార్. అది మణిపూర్లో అది కరెక్టే, మణిపూర్ గోవాలో కూడా కరెక్టే, ఇప్పుడు కర్ణాటక జార్ఖండ్ లో కరెక్టే కాదు అని చెప్పండి. 2005 జార్ఖండ్ లో ఆ రోజు బీజేపీని పిలవకుండా 17 వచ్చిన జేఎంఎం పిలవడం అనేది కరెక్టే కాదా అని చెప్పండి, అది కరెక్టేనా మరి సార్? మొత్తం మీద భారత ఇండియా మ్యాప్ కి ఇండియా మ్యాప్ సింగిల్ కలర్ చేయాలనుకున్నారు గౌరవ్ గారు. ఇండియా మ్యాప్ మొత్తానికి పాత్ర నిర్వర్తించాలి, ఉన్నది రాజ్యాంగంలో రాసుంది ఇండియా మ్యాప్ పిలవాలి. లేదా ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉందో మన రాష్ట్రపతి గానీ గవర్నర్ గారు గానీ పిలవలేదు కదా, పిలిచారు మమ్మల్ని బహుశా. ఇప్పుడు దాన్ని మనం బురద చేయడంలో ఏం లేదు, అర్థం లేదంట. బహుశా గోవా గవర్నర్ గారు, మణిపూర్ గవర్నర్ గారు రాజ్యాంగం చదువుకుని ఉండరు, ఇప్పుడు కర్ణాటక గవర్నర్ రాజ్యాంగాన్ని బాగా చదువుతూ ఉండి ఉంటారు బహుశా. చూద్దాం ఏం జరుగుతుందో. దయాకర్, రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నడుస్తారా లేకపోతే గవర్నర్ ప్రకారం లేదా అధిష్టానం? గవర్నర్ గారి అధిష్టానం అనకూడదు మనం టెక్నికల్ గా, బట్ బీజేపీ దీని ప్రకారం రాజ్యాంగాన్ని నడిపిస్తారా వీళ్ళు? దయాకర్, బీజేపీ రాజ్యాంగం ఒకటి ఉన్నదిగా వెంకటకృష్ణ గారు, సమస్య అది. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ వాళ్ళకి ఎట్లా వస్తే కాంగ్రెస్ ముక్త భారత్ కొరకు రాజకీయ విలువలు పట్టించుకోరు, రాజకీయాలని వాళ్ళకి సొంతంగా వాడుకుంటారు. కానీ మోసాలతో మోడీ ఇంకా మరెంత కాలమో పాలించలేరని చెప్పడానికి ఇలా కర్ణాటక ఒక ఉదాహరణ. రెండవది మీకు చెప్పాల్సింది ఏంటంటే, గుజరాత్ ఆయన కూడా గవర్నర్, సమస్య ఉండే దగ్గరంతా ఈ గుజరాతీలను పెట్టుకోవడం పక్కా ప్లాన్తో జరుగుతున్నది. ఇవాళ ఇంతవరకైతే ఆయన మీద కామెంట్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే వారు అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇవాళనో రేపో కుమారస్వామి గారిని ప్రభుత్వం ఏర్పాటు కొరకు పిలుస్తారని ఒక ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఈ దొంగాటను కనుక మనం చూస్తే, ఇప్పుడు వాళ్ళు మీరే పెద్దలు మాట్లాడింది చూడండి, గోవా కానీ మణిపూర్ కానీ లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ అయితే రెండు సీట్లలో ఆరో ప్లేస్లో ఉన్న బీజేపీ ఫామ్ చేసింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు పోస్ట్, ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసును మనం నిన్నటి నుంచి ఉటంకిస్తున్నాం కదా,
రెండు పోస్ట్ అల్లెళ్ళు కలిసిన తర్వాత వాటికి రాజ్యాంగ బద్దత వస్తుంది. మీకు 104 ఉన్నాయి, మీకు అధికారం చేయమని చెప్పి ఇస్తాడు. ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఇంకా రెండే ఇండిపెండెంట్స్ ఉన్నారు, 104 ప్లస్ వీలైతే రెండు ఉంటాయి. మీకు 116 మాకున్నాయని క్లియర్ మ్యాండేట్ ఉండక తర్వాత మళ్ళీ ఇంకా గవర్నర్ గారికి సందిగ్ధమైంది. నేను అందుకనే నేను కోరుకుంటున్నది ఏంటంటే, శకునిగా బీజేపీ మారిపోయింది, పుల్ల పెట్టింది. మీరు అన్నట్టు ఇంతకు ముందు కేసీఆర్ ఇంకో కొడుకుంటే బాధపడునేమో అని, అదేం లేదు. అల్లున్నైనా రేపు వచ్చి తెలంగాణలో ఏదో ఒకటి చేసే కుట్రలు చేస్తారు. అటువైపు లోకేష్ బాలకృష్ణ కూడా ఉన్నారు. వీళ్ళు చూడండి, అఖిలేష్ కు ములాయం కు కాదు, అఖిలేష్ కు ములాయం ములాయం సింగ్ యాదవ్ కు పంచాయతీ పెట్టిండ్రు. తర్వాత ఇటు వచ్చేసి మనకి ఇక్కడ పళనిస్వామి పన్నీర్ సెల్వానికి పంచాయతీ లాలూకు నితీష్ కు పెట్టిండ్రు. ఇది అంతా ఒక శకునిలా మారిపోయింది. నాకైతే ఈ దేశానికి పరాయి పార్టీ వచ్చి దండయాత్ర చేస్తున్నట్టుగా కనపడుతుంది. రాజ్యాన్ని ఇగో ఇది కొల్లగొట్టేసినాం అయిపోయింది ఈ కోట, ఇక ఇది కొల్లగొట్టేసినాం అయిపోయింది ఈ కోట. విలువలు లేదు, ఏమీ లేదు, రాజనీతి లేదు, ఇది రామనీతి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారా? రాముడు ఇట్లా ఇంత ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసిండా? మహాభారతంలో ఇంత దుర్మార్గమైన పరిపాలన ఉన్నదా? మీ అసమర్థతని వాళ్ళ సమర్థత మీద మేము విరుచుకుపడితే ఎలా? మీ అసమర్థత కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది. పొలిటికల్ గా కాంగ్రెస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ పార్టీ. కాంగ్రెస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ పార్టీ. కాంగ్రెస్ విఫలమైన రాజకీయ పార్టీ. నేను దాన్ని తీసుకుంటూనే కాంగ్రెస్ వైఫల్య పార్టీ. ప్రజలు కాంగ్రెస్ రిజెక్ట్ చేశారు అక్కడ. జేడీఎస్ కి గతంలో కలిసినప్పుడు రాజ్యాంగం ప్రకారం వాళ్ళని ప్రజలు రిజెక్ట్ చేసినా కూడా వాళ్ళిద్దరు కలిసినప్పుడు అదొక సంకీర్ణమైన శక్తి అవుతుంది. ఎలాగైతే యూపీఏ నేషనల్ ఫ్రంట్ అలాగే యునైటెడ్ ఫ్రంట్ లాగా. కాబట్టి మీరు ఆ సంకీర్ణాన్ని మీరు తప్పు పట్టలేరు రఘురావు. అయినా సరే దయాకర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్య పార్టీ. హైపోథిసిస్ 1, మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఫల్య పార్టీ ఎందుకైతుందనేది ఒకసారి మీ జర్నలిస్టులు ఆలోచిస్తున్నారా? ఇలా డిగ్ చేసి అధికారంలోకి రావడం కాంగ్రెస్ ముక్త భారత్ అని, ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చే పార్టీ దేశంలో వచ్చినందుకు ఏ పార్టీ బతుకుతుందండి? రేపు చంద్రబాబు నాయుడు బతుకుతాడా? లేకపోతే కేసీఆర్ బతుకుతాడా? మమతా బెనర్జీ బతుకుతుందా? నవీన్ పట్నాయక్ బతుకుతాడా? ఈ రకమైన రాజనీతిని కూల్చుకుంటూ రఘురామ్ మీరు ఒక్క నిమిషం ఆగండి. రఘురామ్ దయచేసి మీరు ఆగండి. రాయకర్ ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారా? ఒక పార్టీ ఇంకొక పార్టీని లేకుండా భూస్థాపితం చేయాలనుకోవడాన్ని ఎవరో సమర్థిస్తున్నారని మీరు అనుకోవడం భ్రమ. ఎందుకంటే చివరికి మీరు ఏ స్థాయికి దయచేసి వినండి. హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్. ఎందుకంటే చివరికి మీరు ఏ స్థాయికి పడిపోయారంటే, దయాకర్ చివరికి మీరు ఏ స్థాయికి పడిపోయారంటే, ఆ పడిపోయిన ఫ్రస్ట్రేషన్ నుంచి మీరు ఏదో మాట్లాడారు. ఎందుకు పడిపోయారు అంటున్నారంటే, ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ కంటే ఎస్సీ స్థానాలు బీజేపీకి ఎక్కువ వచ్చాయి. అవుట్ ఆఫ్ 54 22 బీజేపీకి వచ్చాయి. ఇవాళ దేశంలో లోక్సభ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలు బీజేపీలో ఎక్కువ ఉన్నారు. ఈ ఓటు బ్యాంక్ అంతా ఎవరిది? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీది. బీజేపీ అంటే దగ్గరకు కూడా రానివ్వని ఓటు బ్యాంక్ ఇది. బీజేపీ అంటే ఆ గిట్టని ఓటు బ్యాంక్. మరి వీళ్ళందరూ దగ్గర చేసుకున్నారు శాతకాంతను. వినండి, ఇట్లనే వినండి, అట్లనే వినండి. ముస్లింలు కూడా 100% ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి కన్వర్ట్ అయిండ్రు. అవును, ఇన్నరా? దేశంలో నిన్ను గెలిపించింది అవినీతికి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద అవినీతి చేసింది, మీరు వచ్చి అభివృద్ధి చేస్తారు, అసలే పెళ్లిగా నాయన నిజాయితీతో ఉంటాడని చెప్పి నీకు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినవని చెప్పి నీకు ఓట్లేసిండ్రు. ఓటమి వైఫల్యం కాదు వెంకటకృష్ణ గారు ప్రజాస్వామ్యంలో. ఓటమి ఎప్పుడు కూడా అది గెలుపుకు మళ్ళొక ప్రతీక. ఓటమి వైఫల్యం కాదు, వైఫల్యాలే.
వినండి వినండి, నేను చెప్తా వినండి. ఈ రోజు ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి మిస్టర్ మోడీ గారు ఇలా కంకణం కట్టుకుండండి. ఎడియారప్ప అని ఒక మైనింగ్ మాఫియా కొరకు ఇలా భుజాన్ వేసుకొని ఇలా మీరు ఎడియారప్పను మాకాడ ఉన్నప్పుడు అవినీతి పరుడు అయింది కదా, నీ కాడికి వచ్చినప్పుడు పతీతుడు ఎట్లా అయినడు, గాలి జనార్దన్ రెడ్డి లాంటి మీరు సెలెక్ట్ చేసిన కుమారస్వామి కూడా మైనింగ్ మాఫియానే. మీతో మీతో అంట మీతో అంటగాగినప్పుడు నిజాయితీ పరులు ఎట్లయితారు, మీతో కలిసి ఉన్నప్పుడు అది వేరే విషయం. ఇది మరి ఇంకా వేరే విషయం ఏంటి, ఇంకా వేరే విషయం ఏంటి, మేము మెజారిటీ పార్టీగా ఉన్నా మేము మైనారిటీ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినాం, మేమేం రాజ్యం మేము తీసుకుంటామని చెప్పలే. కానీ నీలాంటి ఒక మోసకారి మోడీని ఇలా ఎదుర్కోవాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా. నీ నీ సాంప్రదాయమే కదా, నీ గవర్నర్లు ఏర్పరిచిన సాంప్రదాయమే కదా. ఇక మీరు ఆలోచించుకోవాల్సింది, మీరు జర్నలిస్టులు గాని న్యూట్రలిస్టులు గాని ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలా మోడీ గనక అప్రతిహతంగా ఇలాంటి ఒక అకృత్యాలకు తెగబడుతూ అపవిత్ర పొత్తులతో అపవిత్రమైన భారత రాజ్యాంగాన్ని అపవిత్రం చేసుకుంటూ పోతున్న వాటిని మాత్రం ఎవడు ప్రశ్నించాడు. ఇలా ఎట్లొచ్చినాయి నీకు, నాలుగు రాష్ట్రాలు పూర్తిగా నీ ద్వంద్వనీతితో వచ్చినాయి. ఇది మోడీ అమిత్ షా ద్వయం చేస్తున్న ఒక దండయాత్రగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి పార్టీ ముఖ్యులే ఈరోజు ఆత్మపరిశీలన పడ్డారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని చెప్పుకోగలుగుతారా? ఇలా భగవతే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, మాది అది కాదు అని. కానీ ఇలాంటి రాజ్యాకాంక్ష, ఇలాంటి దురభిమానం అధికారం మీద, ధన దుర్వినియోగం, ప్రభుత్వ అధికారుల్ని మొత్తంగా వినియోగించుకొని నువ్వు గెలిచింది గెలుపని కూడా అనుకో. కానీ ఇలా నాకు టెక్నికల్ గా ఉన్న అంశాన్ని తీసేసి నువ్వు ఇంకో ఇంకో ముఖ్యమంత్రిని చేసుకొని నేను ఇది నిజాయితీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఎక్స్పోజ్డ్ కదా దేశమంతా కూడా. ఇలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? దయాకర్ దయాకర్, మీరు మీరు ఏదైతే మీరు ప్రశ్నించారో ఆ ప్రశ్న దగ్గరే మన చర్చ మొదలైంది. గవర్నర్ ఎలా యడ్యూరప్పని పిలుస్తారు, లేదా యడ్యూరప్ప ఎలా వెళ్ళి గవర్నర్ కలుస్తారు అధికారం మెజారిటీ లేకపోయినా అనే దగ్గరే మన ప్రశ్న మొదలైంది, మన చర్చ అక్కడే మొదలైంది. అది వైఫల్యాలకి ఆ చర్చ లీడ్ తీసింది. ఏమంటారు విజయబాబు గారు? ఇప్పుడు ఇందాక రఘురామ్ గారేమో రాజ్యాంగానికి లోపడి చేశారని చెప్పంటున్నారు, దయాకర్ గారేమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారని చెప్తున్నారు. అయితే రాజ్యాంగంలో ఇలాంటిదేవి ఎక్కడా లిఖించి లేదండి. డ్రాబ్యాక్ ఏంటంటే గవర్నర్ల యొక్క పాత్ర, వాళ్ళకు ఉండేటువంటి డిస్క్రిషనరీ పవర్స్ గురించి రాజ్యాంగంలో విస్పష్టంగా చెప్పలేదు. అందుకని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ అండ్ కాన్స్టిట్యూషనల్ లా. ఈ రెండింటికి తేడా ఉంది. అయితే ఇప్పుడు ఆయన పిలిచిన మణిపూర్ గోవాల్లో పిలిచిన వ్యవహారం కావచ్చు, కర్ణాటకలో పిలిచిన వ్యవహారం కావచ్చు, ఈ రెండింటినీ కూడా మనం తప్పుపట్టలేము. కానీ నైతికంగా తప్పుపట్టేటువంటి వ్యవహారం ఉంది, గవర్నర్ పాత్ర పరంగా తప్పుపట్టలేము. ఎందుకన్నట్లయితే చాలా స్పష్టంగా 2006వ సంవత్సరంలో రామేశ్వర ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఈ వివాదం వచ్చినప్పుడు 5 మెంబర్స్ బెంచ్ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏంటంటే హంగ్ గనక ఏర్పడితే, మామూలుగా జనరల్ ప్రాసెస్లో రాజ్యాంగంలో ఏముందంటే మెజారిటీ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళని సహజంగా పిలవాలి. అలా కాకుండా హంగ్ అనేది ఏర్పడినప్పుడు, హంగ్ ఏర్పడినప్పుడు గవర్నర్ ఎలా వ్యవహరించాలి అన్నట్లయితే, ప్రీపోల్ కోయిలియేషన్ కానీ ప్రీపోల్ ఎలయన్స్ కానీ ఏదన్నా ఉంటే దాన్ని సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ట్రీట్ చేసి వాళ్ళని పిలుస్తారు. పోస్ట్ ఎలియన్స్లో హంగ్ ఏర్పడినట్లయితే ఇద్దరూ కలిసి ఎవరైతే లెటర్ ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు కర్ణాటకలో తమిళనాడులో లాగే జరిగేది వ్యవహారం ఏంటంటే, బీజేపీ ప్లస్ ఒక పార్ట్ జేడిఎస్, అలాగే కాంగ్రెస్ ఒక పార్ట్ జేడిఎస్, ఈ రెండు ఈ లిస్టులో రెండిట్లో కూడా సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన పెరేడ్ చేయించి తలకాయ లెక్క పెడతాడు. తలకాయలు లెక్క పెట్టి అది కూడా ఏంటి, షార్ట్ స్పాన్లోనే అసెంబ్లీలో మీ బల నిరూపణ చేయాలి అనేటువంటిది చెప్తారు. సో ఈ ప్రాసెస్లో చాలా క్లియర్గా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా ఇట్ ఈస్ ఎ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్. అయితే ఇదే సమయంలో అబ్దుల్ కలాం కూడా 2006లో సర్కారియా కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది గవర్నర్ల యొక్క పాత్ర మీద. సర్కారియా కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు వ్యవహరించాలి. రాజ్యాంగంలో రోజు రోజుకి మారుతున్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మీరు సముచితమైన నిర్ణయాలు తీసుకోవాలి, న్యాయబద్ధంగా తీసుకోవాలి, నైతికంగా తీసుకోవాలి అని ఆయన కూడా సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గవర్నరు తన విచక్షణాధికారాలని
నైతికంగా వ్యవహరిస్తే తీసుకోవాలి తప్ప ఈ ఎట్లా పడితే అట్లా తీసుకోవడానికి వీల్లేదు. అక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాడంటే, ఇలాంటి సిచ్యుయేషన్లో మెజారిటీ ప్రజలు ఏ పార్టీకి ఏ కూటమికి అయితే ఓట్లేస్తారో వాళ్ళ భావజాలానికి అనుగుణంగా ముందుగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేది ఉంది తప్ప రాజ్యాంగం అనేది ఎక్కడా లిఖించలేదు. ఇది గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు ప్రాతిపదికగా నైతిక ప్రాతిపదికగా ఉందనేది మాత్రం స్పష్టం అండి. విచక్షణాధికారాలు గవర్నర్ విచక్షణకే వదిలేయాలి. గవర్నర్ అన్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ వాళ్ళు అధికార పార్టీ తైనాతి, అధికార పార్టీ తైనాతి కాబట్టి సహజంగానే గవర్నర్ అనేది ఒక వ్యవస్థ, అది వ్యక్తులు కాదు కదా, అది ఒక వ్యవస్థ. మణిపూర్ లో గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదని అక్కడ కూటములని గవర్నర్ ఆహ్వానించారు. ఎందుకంటే రాజ్యాంగపరంగా ఆ కూటములు సంకీర్ణ కూటమిగా వచ్చాయి కాబట్టి వాళ్ళకి అధికారం వచ్చే అవకాశం ఉందని గవర్నర్ భావించి అక్కడ గవర్నర్ ఇచ్చారు. అక్కడ గవర్నర్ల పేర్లు కూడా మనకు అనవసరం. గవర్నర్లు అనేది ఒక వ్యవస్థగా తీసుకున్నప్పుడు, సో అది ప్రీ పోల్ అలయన్సా పోస్ట్ పోల్ అలయన్సా పక్కన పెడితే ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. అది కూటమి అయితే కూటమికి ఇస్తారు, సింగిల్ లార్జెస్ట్ అయితే సింగిల్ లార్జెస్ట్కి ఇస్తారు. మీకు యునైటెడ్ ఫ్రంట్ తీసుకున్నా, నేషనల్ ఫ్రంట్ తీసుకున్నా, లేకపోతే ఇంకోటి తీసుకున్నా కూడా, యూపీఏ తీసుకున్నా, ఆ మాటకు వస్తే యూపీఏ తీసుకున్నా కూడా అలాంటి కూటమిలే, సంకీర్ణ కూటమిలే ఇవన్నీ కూడా. రాష్ట్రపతులైనా గవర్నర్లైనా వాటి ప్రకారం వెళ్తారు. అయినా కూడా ఇక్కడ క్లియర్గా ఒక్క నిమిషం విజయబాబు గారు, అయినా కూడా తిలక్ గారు క్లియర్గా ఇక్కడ తక్కువ ఉందని తెలిసినా కూడా మేము చేస్తామని వీళ్ళు వెళ్ళడం అన్నా, మీరు వచ్చి నిరూపించుకోండి గవర్నర్ అన్నా కూడా ఒక అంటే కొత్తగా వస్తున్న దుస్సాంప్రదాయం ఏం కాదు, అది ఆల్రెడీ ఇప్పటికే ప్రజల ఆగ్రహానికి గురైన దుస్సాంప్రదాయాన్ని కొనసాగించడమే అవుతుంది కదా. సాంప్రదాయాలంటే ఇప్పుడు విజయబాబు గారు ఒక మాట చెప్పారు, మంచి మాట, విచక్షణ అనేది విచ్చలవిడితనానికి దారితీయకూడదు. గవర్నర్ల విచ్చలవిడితనానికి దారితీయకూడదు. రాజ్యాంగంలో స్పష్టంగా లేదు కాబట్టి సాంప్రదాయాలు పాటించాలి. సాంప్రదాయం ఏమిటి, మెజారిటీ పార్టీ తక్కువ, సీట్లు తక్కువైనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏది వస్తే దాన్ని పిలవాలి. ఆ సాంప్రదాయాన్ని గోవా, మణిపూర్, మేఘాలయలో పాటించలేదు. ఆ సాంప్రదాయం ఇక్కడ వద్దు, రాజ్యాంగ ప్రకారం పిలవండి అని బీజేపీ వాదిస్తుంది. ఇప్పుడు ఇందాక రఘురామ్ గారు ఒక మాట అన్నారు, దాని గురించి ప్రస్తావిస్తాను. మాకు ఒక్క ఎంపీ తగ్గితే ప్రతిపక్షంలో కూర్చున్న చరిత్ర మాది వాజ్పేయి హయాంలో అన్నారు. ఇప్పుడు 8 సీట్లు తగ్గితే ఎందుకు అపోజిషన్లో కూర్చోడానికి వెనకాడుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. 2, ప్రజలు మెజారిటీ ప్రకారం సరే, ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం సీట్లు లెక్క, కానీ ఇక్కడికి వచ్చేవాడికి ఓట్ల లెక్క వస్తే మనం బీజేపీకి 36.2% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 38% వచ్చినాయి. 1.8% ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్కి సీట్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు సరే, పోస్ట్ అలయన్సా ప్రీ అలయన్సా అలా పక్కన పెడితే ఈ రెండు పార్టీలు క్లెయిమ్ చేసినాయి. క్లెయిమ్ చేస్తే ఈ రెండు పార్టీల యొక్క ఓట్ల శాతాన్ని చూస్తే 57% ఉంది జేడీఎస్కి కాంగ్రెస్కి కలిపి. కాబట్టి ప్రజల ఆమోదం ఎవరికి ఉందనేది మనం అట్లా రాజ్యాంగం ప్రకారం పోవాల్సిందే. సాంప్రదాయాలు బ్రేక్ చేసింది బీజేపీ కాబట్టి, అదే బీజేపీ మరి వాజ్పేయి హయాంలో అపోజిషన్లో కూర్చున్నాం ఒక సీటు కోసం అన్నారు కాబట్టి 8 సీట్లు తక్కువ చూపించండి, కూర్చోండి. అదే స్పిరిట్ ఇక్కడ కూడా చూపించాలి. అంటే మీరు అధికారాన్ని వదిలేసుకోండి, లేకపోతే మీరేమి ఆశ్రమాలు పెట్టుకోండి అనేది చెప్పడం లేదు, కానీ కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు అవుతుంది. ఎందుకంటే ఎట్లాగో దేశం మొత్తానికి ఆల్మోస్ట్ ఏదో 4-5 రాష్ట్రాలు మినహా మొత్తం ఇప్పుడు ఇండియా మ్యాప్ చూస్తే ఒకటే కలర్ కనపడుతోంది పైనుంచి కింద దాకా. ఏదో ఆ చిన్న 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా అంతా మీరంగే కనపడుతూ ఉంది. కనీసం ఆ గౌరవప్రదంగానైనా వాటిని దక్కించుకుంటే బాగుంటుంది. దక్కించుకోవద్దని ఎవరు అనడంలా కదా, అది ఇట్లా బుల్డోజ్గానో లేకపోతే రాజకీయపరమైన అధికార బలంతోనో కాకుండా మిస్యూజ్ చేయడం, వ్యవస్థలు మిస్యూజ్ చేయడం ద్వారా కాకుండా ప్రజల దీంతో గెలుచుకుంటే బాగుంటుంది. ఒక మాట యాడ్ చేస్తానండి, జేడీఎస్ని బీజేపీ చీలుస్తుందా లేదా అనేది ఒక ప్రస్తావన ఉంది. నేనేమంటానంటే దేవెగౌడ చాలా తెలివిగలవాడు. ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ని అధికారంలో రాకుండా అడ్డుకుంటుంది అనే అనుమానం ఉంటే ఆయనే ఒక 3వ గ్రూప్ పెట్టి, అయితే బీజేపీ ఫామ్ చేస్తే నా కొడుకు ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ని అలవ చేస్తే నా కొడుకు ముఖ్యమంత్రి అని అంత అట్లాంటి ఆలోచన చేయగల మహామేధావి ఆయన. కళ్ళు మూసుకుని నిద్రపోతూనే అద్భుతం. అందువల్ల ఆ రాజకీయం లేదని కూడా అనుకోలేము. రైట్, అయి ఉండొచ్చు, డెఫినెట్గా దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. రైట్, జంజాల రవిశంకర్ హైకోర్టు అడ్వకేట్ లైన్లో ఉన్నారు. రవిశంకర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ గారు. రవిశంకర్, ఇది కర్ణాటకలో జరుగుతున్నది ఏమిటి, జరగాల్సింది ఏమిటి,
గతానికి ఇప్పటికి తేడా ఏంటి? బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేసింది, ఇప్పుడు చేయబోతున్నది, ఇప్పుడు గవర్నర్ చేయబోతున్నది, ఇవన్నీ పోల్చి ఒక బ్రీఫ్ విశ్లేషణ ఇవ్వమంటే ఏమిస్తారు మీరు? బీజేపీ మనకంటే మీ అందరూ దాదాపుగా అందరూ చెప్పేదండి, మణిపూరు, గోవా లేకపోతే మేఘాలయ, రెండు సీట్లతో మేఘాలయ లెక్క పెట్టావు, అక్కడ మణిపూర్ లో 18 సీట్లు వాళ్ళకి వస్తాయి, అవన్నీ మనం పక్కన పెట్టినా లేటెస్ట్ మళ్ళీ బీహార్ కూడా చూసుకోవాలి. బీహార్ లో నితీష్ కుమార్ వైపోగానే లాలూ ప్రసాద్ స్టేక్ చేస్తే కాదని చెప్పి అక్కడ ఇచ్చారు. అండ్ మణిపూర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ రోజున అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు, స్టేట్మెంట్ లో ఆయన ఏం చెప్పారు, ఇవి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదని. ఇప్పుడైతే మీకు ఎస్ఆర్ బొమ్మే కాదు, మనకి ఎన్టీ రామారావు కేసు కూడా ఉంది, కారిడార్స్ లో కాదు, లేకపోతేనేమో గవర్నర్ ఆఫీస్ లో కాదు, సభలో తేలాలని. సభలో తేలాలి అంటే ఎవరిని పిలవాలి అనేది ఇప్పుడు ఇష్యూ. సభలో తేలాలని అందరు చెప్పేదే లా చెప్పింది, ఎవరిని పిలవాలి అనే ఇష్యూ రామేశ్వర ప్రసాద్ లో చెప్పారు. ఎవరిని పిలవాలి అంటే నువ్వు ఇప్పుడు నీకు నీ అలయన్స్, ప్రీ పోల్ అలయన్స్ లేదు, ఆ పోస్ట్ పోల్ అలయన్స్ లో వాళ్ళు కలిశారు. నీ ప్రీ పోల్ అలయన్స్ లో నువ్వు 103 నుంచి 113 వరకు ఏ రకంగా తీసుకొస్తావా అని చెప్తే అంటే కోచింగ్ చేస్తావు అంతే కదా, నువ్వు చెప్పదలుచుకుంది అవకాశం ఇవ్వడం. అవకాశం ఇవ్వటం ఇంకా రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు మొరాలిటీ, లీగాలిటీ అండ్ కాన్స్టిట్యూషనాలిటీ, అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ని కాన్స్టిట్యూషనాలిటీతో మనం ఎప్పుడైతే కలుపుకుని కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ పాలసీస్ తీసుకుంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నరు ఆయన రాజ్యాంగబద్ధంగా ఉండాలా, లేకపోతే రాజ్యాంగానికి అతీతంగా ఉన్న మోడీ షాల్తో ఉండాలా? రెండే రెండు రకాలండి. ఇంకోటి ఏంటంటే ఈయన ఎవరు, దాదాపుగా మోడీకి 2002లో తన సీట్ ఇచ్చి తన స్పీకర్ గా కూర్చుని మోడీని చీఫ్ మినిస్టర్ గా గెలిపించి సీట్ ఇచ్చిన విజుభాయ్. ఆ విజుభాయ్ గారు అంటే ఎవరు? ప్రాక్టికల్ గా అమిత్ షానే. అమిత్ షా గారు ఇప్పుడు మనకి జేడిఎస్ ను కాంగ్రెస్ కూటమిని పిలుస్తారని చెప్పి భావించడం అనేది అసలు అమాయకత్వం అందరిది. కాకపోతే రాజ్యాంగంలో నువ్వు 103 నుంచి 113కి ఎట్లా పెరుగుతావు అని అడగాలి. ఇది చాలా గ్రే ఏరియా. నేను ఆల్రెడీ ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి ఉన్నాను, దీని మీద ఇమ్మీడియట్ గా రిట్ వేయాలది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అడ్వెంట్ ఆఫ్ 10th షెడ్యూల్ అంటారు, ఎప్పుడైతే 10th షెడ్యూల్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందో సభలోపల కూర్చునే వాళ్ళు కూడా పార్టీ బలాబలాలను బట్టి పార్టీ విధేయులుగా ట్రెజరీ బెంచెస్, అపోజిషన్ బెంచెస్ అని, సింగిల్ లార్జెస్ట్ పార్టీస్ అని, లేకపోతే అన్ని రకాలుగా చూపించి ఎవరిని వాళ్ళని సపరేట్ గా చూపించే పద్ధతి మనకి 79 తర్వాత వచ్చేసిన తర్వాత, ఇవాళ నువ్వు 103 సీట్లతో నీకు మ్యాజిక్ ఫిగర్. డెమోక్రసీ అంతా టోటల్ గా ఏంటంటే నెంబర్ గేమ్. నువ్వు మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అవడానికి అసలు ఛాన్సే లేని పరిస్థితిలో నీళ్ళ రెండు పార్టీస్ కలిసిపోయినప్పుడు ఒక్క ఇండిపెండెంట్ కూడా నీతో రానప్పుడు. రవిశంకర్, ఇక్కడ ఇంకొక అంశం కూడా నాకు అనిపించింది. సరే, ఎవరు అధికారంలోకి వస్తారు, లేకపోతే గవర్నర్ ఎవరు పిలుస్తారు, ఇదంతా ఒక చాప్టర్. అసలు గవర్నరు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే రెండు పార్టీలు వెళ్ళి కలవాలనుకున్నాయి, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ముందు అపాయింట్మెంట్ తిరస్కరించారు? తిరస్కరించాల్సిన అవసరం ఏముంది? వెంకటకృష్ణ, ఒక్క ప్రశ్న నేను మీరు మీ ద్వారా కూడా ఇప్పుడు ప్రశ్న ఫేస్ చేశారు కూడా అడుగుతా. రెండు రాష్ట్రాలకు ఒక గవర్నర్ గా ఉండి ఒక ఆయన మహారాష్ట్రలో కూర్చుని వారు శశికళ స్వేరింగ్ ని పిలిస్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తమిళనాడుకి రావటానికే ఇష్టపడలే అంటే ఏంటి? పైనుంచి చెప్పలే వాళ్ళు ఎవరు వెళ్ళమని. ఆయన ఇవ్వకుండా ఈపీఎస్, ఓపీఎస్ లకి ఇద్దరి కూర్చోబెట్టి రేపు పొద్దున మళ్ళీ మాతో మీరు అలయన్స్ పెట్టుకుంటేనే మీకు మేము ఇద్దరిని చేస్తామని చెప్పి వాళ్ళిద్దరిని బెదిరించి తీసుకొచ్చి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ పెట్టారు. ఈ మనం ఈ రాజ్యాంగం గురించి, గవర్నర్ వ్యవస్థల గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అన్ఫార్చునేట్ గా అంటే ఆ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ఈ గవర్నర్ వ్యవస్థ ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. అలా కాదు కదా, గవర్నర్ల గురించి, రాజ్యాంగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని మనం అనుకుంటే డెమోక్రసీ గురించి మాట్లాడు కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇక మనం ఏ నియంతృత్వాల్లోకో లేకపోతే ఏ అటవిక యుగంలోకో వెళ్లాల్సి వస్తుంది. చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు. మీరు మాట్లాడిన దాంట్లో నేను తప్పేం లేదు. మీరు ఎందుకంటే మీరు చెప్తుంది కరెక్ట్. నేను చెప్పేది ఏంటంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నువ్వు రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు. నువ్వు వరుసగా 4 స్టేట్లలో నువ్వు చేసుకున్నదే, నువ్వే కావాలని కాంగ్రెస్ మెజారిటీలో ఉన్న స్టేట్లో కాదు కాదు, మిగతా అలయన్స్ లో ఉన్న మీ ఇద్దరు మేజర్ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు కనుక కలిసిపోతే దీనికంటే స్టేబుల్ గవర్నమెంట్ అనే పదాన్ని తీసుకొచ్చి నువ్వు స్టేబుల్ గవర్నమెంట్ ని ఇవ్వాలి అంటే ఆ రోజున 18 ఉన్న 28 వచ్చిన కాంగ్రెస్ కి మణిపూర్ లోను
18 వచ్చిన కాంగ్రెస్ కి గోవాలను డినై చేసిన వాడి, 2 సీట్లతో మేఘాలయలో ఫామ్ చేసిన వాడి, 44 సీట్లు కాంగ్రెస్ నుండి 11 7 సీట్లు నువ్వు ఉంటే అరుణాచల్ ప్రదేశ్ లో నీ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తున్న వాడి, మీకు కూడా ఇక రాజ్యాంగం గురించి మాట్లాడటము, మీరు రాజ్యాంగం గురించి పరిరక్షకుల్లాగా చెప్పటము, అన్యాయం చేస్తున్నారని చెప్పటము, ఇంకా మీకు ఈ అర్హత ఉన్నదా? మీ గవర్నమెంట్ అడిగే అర్హత కాంగ్రెస్ కూడా ఉన్నదా అనే ప్రశ్న కూడా వస్తుంది. అడిగే అర్హత కాంగ్రెస్ కూడా ఉన్నదా అనే ప్రశ్న కూడా వస్తుంది. అడిగే అర్హత కాంగ్రెస్ కి ఇప్పుడు నిస్సిగ్గుగా నిర్లజ్జగా చేసుకునే బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో చేసిన తర్వాత కూడా మీరు పాత కాంగ్రెస్ ఎప్పుడో 79లో చేసింది. రఘురామ్ రవిశంకర్ కి ఏమైనా రిప్లై ఇస్తారు మీరు? బీజేపీ కూడా రఘురామ్ రవిశంకర్ కి ఏమైనా రిప్లై ఇస్తారు మీరు? సార్ డెఫినెట్గా అండి. ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్లు ఎక్కడా ప్రవర్తించలేదని చెప్పి ఇందాక మన విజయబాబు గారు చెప్పారు. అతని విచక్షణ అధికారం ప్రకారంగా అతను ఆయన గవర్నర్ నమ్మితే ఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఫామ్ చేయలేదు, గవర్నమెంట్ పడిపో అసలు వాళ్ళు రన్నే చేయలేరు అని అనుకున్నప్పుడు ఎవరైతే ఎలక్షన్ ఎన్నికల తర్వాత ఎలయన్స్ పెట్టుకున్నారో పోస్ట్ పోల్ ఎలయన్స్ వాళ్ళని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పడంలో తప్పు లేదు. అది కూడా రాజ్యాంగంలో అది కూడా ఒక రూల్ ప్రకారంగా అది కూడా కరెక్టే. లేకపోతే కనుక కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, అవన్నీ ఒప్పుకునేవి కాదు. ఈ పార్టీకి కోర్టుకు వెళ్తే కొట్టేసేవి. సో ఎక్కడా కూడా అరుణాచల్ ప్రదేశ్ చెప్తున్నారు, అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు, అసలు ఈ పార్టీలో ఉండం అని చెప్పేసి మొత్తం అందరూ కలిసి వేరే వచ్చే బయటకు వచ్చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వదిలేసి పార్టీ మారారు వాళ్ళంతా కూడాను. ఏమండి ఇక్కడ ఏం చేసావు? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో స్పీకర్తో సహా స్పీకర్ విచక్షణ అధికారం అన్నాడు. ఏం జరుగుతుందండి ఇక్కడ? అంటే ఎంత 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 సమర్థులంటే బీజేపీ బీజేపీ ఎంత సమర్థవంతమైన పార్టీ అంటే స్పీకర్తో సహా పార్టీ మార్పించేశారు. అది అది చాలా విచిత్రమైన ఇదన్నమాట. అంత సమర్థవంతం. ఎస్ రవిశంకర్ ప్లీజ్. నేను ఆ కేసు ఆర్గ్యూ చేసి అవును మీరే అవును కోర్టు నుంచి డిక్లరేషన్ ఇప్పించా. అవును మీరే కౌన్సిల్ కాంగ్రెస్ వాళ్ళే కోర్టు నుంచి డిక్లరేషన్ ఇస్తే అప్పీల్ కెళ్తారు వాళ్ళు. ఎందుకంటే దారుణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మర్జ్ అండి, నేషనల్ పొలిటికల్ పార్టీని రీజనల్ పొలిటికల్ పార్టీలో మర్జ్ చేస్తారా? ఏదన్నా ఎక్కడన్నా ఉందండి ఇదంతా? అదే కదా, అసలు ఇంత ఘోరమైన అవినీతి పార్టీ భారతదేశ చరిత్రలో లేదండి. అంటే అసలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి ఓటర్ల నుంచి వాళ్ళ గురించి మనోభావాలు ఆలోచించి భయపడిన తిడుతూనే కాదు, మీరు ఇలా తిడుతూనే శాపనార్థాలు పెడుతూనే వినండి. వాళ్ళేమో అన్ని రాష్ట్రాలని ఊట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, వన్ బై వన్ ఊట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతిమంగా రాజకీయాల్లో గెలిచామా లేదా ఆటలో గెలిచామా లేదా అంతే. వాళ్ళ దానికి అడ్డం పడ్డాడని చివరికి అతని సుప్రీంకోర్టు రానియకుండా చేస్తున్న ఇంత నియంతృత్వ పోకడలతో పరిపాలిస్తున్నారు ఈ ప్రభుత్వం. అంతే సార్, ఆటలో గెలిచామా లేదా, గెలిచిన వాడు అధికారం, గెలవని వాడు ఆటలో అడ్డుపడిన కింద మిగిలిపోతారు. ప్రజలు చూస్తారు వెంకటకృష్ణ గారు. తిలక్ గారు మాట్లాడుతున్నారు మీతో. రవిశంకర్ తిలక్ గారు మాట్లాడుతున్నారు. రవిశంకర్ గారు సార్ నమస్కారం. నమస్తే సార్. మనం కాంగ్రెస్ పార్టీ పరిశుద్ధంగా వ్యవహరించింది రాజ్య గవర్నర్ల వ్యవస్థ పట్ల అంటే ఎన్టీ రామారావును కాదని నాదన భాస్కర్ ఎట్లా పిలిచారు? అట్లాగే రఘురామ్ గారికి ఇప్పుడు రవిశంకర్ గారు ఒక క్వశ్చన్ వేశారు, 113 ని 113 ఎట్లా చేస్తారు సమాధానం చెప్పమన్నారు, గవర్నర్ అడగాలన్నారు. అదే కదా ఇప్పుడు ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? అదే చర్చ అక్కడే మొదలైంది, మనది చర్చ అక్కడే మొదలైంది. రవిశంకర్ ఒక నిమిషం లైన్లో ఉన్నాడు. గౌతమ్ రెడ్డి గారు ఇక్కడ ఏ రకంగాను చిన్న పిల్లోడిని అడిగినా కూడా 103ని ఒక్క నిమిషం చేయలేకపోతే రాజీనామా చేసి కూర్చుంటాం అని చెప్పి రఘురామ్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం దయచేసి. ఏ రకంగా చూసినా చిన్న పిల్లోడిని అడిగినా కూడా 104 113 ఎలా అవుతుంది అని అడిగితే అవ్వదు. ఇది నాట్ ఓన్లీ కర్ణాటక అసెంబ్లీ, ఏ రకంగా చూసినా 104 113 అవుతుందా దాని అంతా అదే అంటే అవ్వదు కదా. కానీ 104 113 చేస్తాం మాకు అవకాశం ఏమిటి అడుగుతున్నారు, ఇవ్వడానికి గవర్నర్ సిద్ధపడ్డారు అంటే దాన్ని ఏమనాలి? ఒకవైపు ఏమో కూటమి, అక్కడ కూటమి సంకీర్ణ కూటమి ఒకటి రెడీ అయ్యింది. వాళ్ళు చాలా క్లియర్గా ఎవరైతే బీఫామ్స్ ఇచ్చారో, బీఫామ్ చాలా వ్యాలిడ్ కదా, బీఫామ్ ఇచ్చిన వాడే ఆ పార్టీకి సుప్రీం.
ఆ బీఫామ్ ఇచ్చిన వాళ్ళిద్దరు గవర్నర్కి తీర్మానం కాపీలు ఇస్తే అది కాదు మాకు ఇవ్వండి అవకాశం అడుగుతున్నారు అని అంటే దీన్ని ఏ రకమైన రాజకీయంగా చూడాలి, ఏ పార్టీ తరఫున ఎవరు గెలిచారు అదే అంటున్నారు అనేది ఇస్తారు కదా, ఇస్తారు కదా. అంటే యాక్చువల్గా రవిశంకర్ గారి మాట్లాడిన దాంట్లో కూడా ఇంకొక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా కేసులో కూడా దానిలో కూడా ఏమని వచ్చిందంటే సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ ఏది ఉందో దాన్ని ఆహ్వానించాలి. గతంలో బీజేపీ గతంలో మూడో అవకాశం సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అది ఏంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ టుగెదర్ విత్ ది థర్డ్ ఆప్షన్ గతంలో బీజేపీ అన్యాయం చేసిన మాట 100% కరెక్ట్. మణిపూర్లో కానీ లేకపోతే గోవాలో కానీ ఇతర రాష్ట్రాల్లో రెండే రెండు సీట్లు ఉంటే కూడా దాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి ఘనత వాళ్ళకున్నదండి. కానీ ఇవాళ ఈ ఇద్దరు కూడా సఖ్యతగా ఉంటారా లేదా కలిసి ఉంటారా లేదా అని అంటే కలిసి ఉంటే మంచిది, కానీ కలిసి ఉండే పరిస్థితి ఉందా లేదా అని అంటే ఉందో లేదో తెలీదు. కానీ గవర్నర్ వ్యవస్థ అనేటువంటిది ఒకదాన్ని మనం ఎప్పటి నుంచో తీసేయాలనేటువంటి అంటున్నాం, కానీ గవర్నర్ వ్యవస్థని ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఈ రబ్బర్ స్టాంప్ అనేటువంటిది కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు ఏది చెప్తే అది నడిచి తీరాల్సిందే, చెప్తే చేసి తీరాల్సిందే, ఆ పద్ధతిలోనే వెళ్తుంది. హై హ్యాండెడ్గా డైరెక్ట్గా బీజేపీనే ఆహ్వానిస్తారు, బీజేపీనే కొనుగోలు వ్యవహారం చేస్తూ ఉంటుంది. అది కొంటారా స్వచ్ఛందంగా వచ్చారని అంటారా ఏ చేసినా కానీ కూడా అనైతిక విలువలకు మాత్రం బీజేపీ డైరెక్ట్గా తీసుకుంటుంది. ఈ ఎన్నిక సూచిక మాత్రం జరుగుతుంది. రామకృష్ణ గారు, రవిశంకర్ థ్యాంక్ యూ, మీ లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ రవిశంకర్. రైట్, రామకృష్ణ గారు, ఇక్కడ అధికారంలోకుండి కంఫర్టబుల్ మెజారిటీ ఉన్న పార్టీలే ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు లాగేసుకుంటున్నాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఒక 6-7 అవసరం కాబట్టి బీజేపీ ట్రైల్ వేస్తుంది. దాన్ని మీరు తప్పుపడతారా ఒప్పుపడతారా? అదే అన్నా, అదే అన్నా, గెలిచిన వాళ్ళే తప్పు చేస్తూ ఉంటే అన్నీ ఉండి అక్కడ గెలుపు కోసం తప్పు చేయడాన్ని మరొక రకంగా సమర్థించవచ్చు, మీ కోణంలో సమర్థించవచ్చు. అక్కడ ఒకటి సార్, ఇంకో నైతికత ఉంటుంది. అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఫాలో అవుతున్నారు కాదు సార్, వాళ్ళు ఇప్పుడు ఇందాక తిలక్ గారు చెప్పినట్టుగా 2% ఆఫ్ ది ఓట్స్ ప్లస్ వచ్చినాయి కదా, అంటే ప్రజల యొక్క మద్దతు కాంగ్రెస్ కు ఉందనే కదా. ఆ రకంగా అన్నా కనీసం అవకాశం వాళ్ళకి. సరే, ఇప్పుడు ఇందాక సర్కార్ కమిషన్ అన్నాం లేదంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అన్నాం, వీటన్నిటితో పాటుగా ప్రజా మద్దతు కూడా వాళ్ళకు ఉందని వచ్చింది కదా. అంటే జేడీఎస్ కాకుండానే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలోనే వాళ్ళకి 2% మెజారిటీ వచ్చింది కదా. సో ముందు వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళు నిరూపించుకోలేకపోతే తర్వాత సంగతి తర్వాత అలా అన్నా మీరు ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను అనేది అదే, ఈ ప్రశ్న వేసే అర్హత కానీ, ఈ ప్రశ్న బీజేపీని నిలదీయడం కానీ అర్హత కానీ తెలుగుదేశానికో టీఆర్ఎస్కో ఉంటుందా అని. బీజేపీకి ఎలాగూ లేదు, అంటే బీజేపీ ఇవే పనులు చేసింది, అరుణాచల్ ప్రదేశ్ లో చేసింది, ఇంకో చోటు చేసింది, ఇంకో చోటు చేసింది. టీడీపీకి కానీ టీఆర్ఎస్ కానీ నువ్వు ఇలా చేయడం తప్పు అని బీజేపీని అనే అర్హత ఉంటుందా? మళ్ళీ వెనక్కి వెళ్ళాలి సార్, మేము మేము పార్టీ ఫిరాయింపులకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం అన్న తర్వాతే మేము తీసుకున్నాం. ఎక్కడండి, అది మాత్రం కరెక్ట్ వాస్తవమే అన్న తర్వాతే మొదలైంది వ్యవహారం. అన్నంత మాత్రం చేయాలని ఉన్న రాజ్యాంగంలో రాశారా? అలా అంటే ఎవరైనా చేసే రాజ్యాంగాలు రాశారా? సో అది అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఫిరాయింపుల వల్ల అత్యధికంగా నష్టం, ఫిరాయింపులు తప్పని ఒప్పుకుంటున్నారు కదా తెలుగుదేశం పార్టీని, దానికి ఫిరాయింపులు ప్రోత్సహించడం కానీ లేకపోతే ఇక్కడ హార్స్ ట్రేడింగ్ ఎంటర్టైన్ చేయడం కానీ తప్పనే ఒప్పుకుంటారు. రైట్, ఆ పార్టీ అధినేత వ్యాఖ్యానించిన తర్వాత వైఎస్ఆర్ వ్యాఖ్యానించిన తర్వాత తీసుకున్నాను తప్పించి అంతకుముందు ఎప్పుడు కూడా. దయాకర్, విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 2% ఓట్లు అదనంగా వచ్చి కూడా మీరు సీట్లు ఎలా కోల్పోయారనేది ఇది అంటే నంబర్ గేమే, డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ నంబర్ గేమ్. బట్ అది అదనపు ఓట్లు అదనంగా ఓట్లు వచ్చి కూడా సీట్లు కోల్పోవడం, సీట్లు ఒకరికి ఓట్లు ఒకరికి, సీట్లు ఒకరికి అధికారం ఒకరికి. కర్ణాటకలో పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. 38% ఓట్లేమో కాంగ్రెస్కి, 36% వచ్చిన బీజేపీకి ఏమో సీట్లు వచ్చాయి, 18% ఓట్లు వచ్చిన జేడీఎస్ ఏమో అధికారంలోకి వస్తుందని మనం అనుకుంటున్నాం. సో ఎందుకనిలా ఎందుకలాగా? ఇప్పుడు శకుని కాలంలో మాకు శని నడుస్తుంది కానీ ఇప్పుడు ఏమైతే నేను ఒక దీంట్లో లాజికల్ ఇష్యూ మీకు చెప్తా. ఇప్పుడు తన దురదృష్టం కొద్దే బీజేపీ ఈ స్వయంకృతం వల్లనే బీజేపీ అక్కడ మెజారిటీ రాలేదని నేను ఆరోపణిస్తున్నా. ఎందుకంటే తెలుగు ప్రజలున్న మీరు ప్రాంతంలో చూడండి,
బళ్ళారి నుంచి యాదగిరి వరకు మొత్తంగా కూడా మైనర్ గా ఉంటది వాళ్ళ స్వయంకృతమే. 1985 నుంచి ఇక్కడ ఇప్పటి వరకు ఒక ప్రభుత్వానికి రెండోసారి ఇచ్చిన దాఖలాలు లేవు. మేము ఓడిపోవడం అనేది కూడా సహజంగానే జరిగిందని నేను అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది ఏది కాంగ్రెస్ పార్టీగా. కానీ సహజ న్యాయం అనేది ఇష్యూకి వ్యారీగా ఉంటది. కానీ దాన్ని మనం కోర్టు తీర్పుల ద్వారానే రాజ్యాంగంలో లేదనో లా రూపంలో లేదనో మొరాలిటీలో లేదనో కాదు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానీ మిత్రుడు ఇంతకు ముందు చెప్పినట్టు మన ఎన్టీఆర్ అంశంలో కానీ కొన్ని మ్యాగజిన్స్ తయారు చేసి పెట్టుకున్నాం. ఈ రోజు పోస్ట్ అలీకి మనం రాజ్యాంగ బద్దత ఇచ్చినట్టుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. మీరన్నదే ఇప్పుడు నేనంట 104 112 కావు గాని నేను తెస్తా అనే ఒక రాజకీయ చైతన్యం బీజేపీలో ఉన్నది. ఆ రాజకీయ చైతన్యం ఎలాంటిది ఇది ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు అధికారం అనేది మాకు లేదు రాదు కాబట్టి మేము పెద్ద దాంట్లో కొట్లాడేది కూడా ఏం లేదు. కానీ బీజేపీ ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని డిగ్ చేయడమే కాదు నమ్మిన మిత్రులను దూరం చేసుకొని నష్టపోతున్నది, ప్రజల్ని వంచి మోసపోతున్న దేనికేస్తారు సార్ ఓట్లు? ఇలా ఇలా పెట్రోల్ ప్రైస్ తగ్గిందని ఓట్లు వేసినారు కర్ణాటకలో, లేకపోతే ఏంది డిమానిటైజేషన్ వల్ల ఏటీఎంలలో పుష్కలంగా పైసలు వచ్చినాయని ఓట్లు వేసినారు, లేకపోతే జిఎస్టీ వల్ల పన్నులు తక్కువ వస్తున్నాయని చెప్పి ఓట్లు వేసినారు. ఎన్ని ఫెయిల్యూర్స్ మీరు డిజిటల్ ఇండియా నుంచి మొదలు పెడితే ఏంది మేక్ ఇన్ ఇండియా నుంచి మొదలు పెడితే ఒక్క పథకం బీజేపీలో అమిత్ షా మోడీ ద్వయం రాజకీయంగా బీజేపీని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చే ఒక మిషన్ లో ఉన్నారు తప్పితే పరిపాలన మర్చిపోయింది వాళ్ళు. ఆ రాష్ట్రం గెలవాలి, ఈ రాష్ట్రం గెలవాలి, ఈ రాష్ట్రం గెలవాలి, కానీ గెలుస్తున్నది ఏ విలువల మీద? అది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది బీజేపీ. మీరు అన్నట్టుగా వైఫల్యం మాది అయితే మనందరిది కూడా అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఆమె ఆలోచించండి, సెక్యులర్ శక్తుల్ని కూడా కలవరించే స్థితిలో లేరు. జేడీఎస్ ఎవరు? జేడీఎస్ కు సంబంధించిన దేవగౌడ ఎవరైతే నన్ను కాదని చెప్పి బీజేపీకి పోతారో నాకు పుట్టరు ఆ కొడుకులు అని చెప్పేసి ప్రకటించింది ముందే. కానీ దాంట్లో కూడా పుల్లలు పెట్టి ఇలా నేను తెచ్చుకుంటా అనేది ఇది రాజనీతి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ అయితే కాంగ్రెస్ పార్టీ చెయ్యొస్తారు. మేము ఓడిపోని అంతర్ధానం గాని భారత రాజ్యాంగానికి బీజేపీకి ఏం సంబంధం లేదు కాబట్టి దాన్ని పట్టించుకోరు. ఈ మధ్యనే గోవాలో కొంతమంది మిత్రులు కూర్చొని ఇది భారతీయ ఆత్మతో లేదు కాబట్టి ఇది విదేశీ ఆత్మతో ఉంది కాబట్టి స్వదేశీ రాజ్యాంగం తయారు చేసుకోవాలని అనుకుంటున్నారు. అగో వాళ్ళ రాజ్యాంగం ఇట్లా ఉంటది, ఇట్లా ఏడ్స్ వస్తుంది, ప్రజలందరూ కూడా తరలు పట్టుకుంటుంటే కూడా వాళ్ళు రాజ్యాలు కావాలి. ఇలా ఏది మీరు తమిళనాడులో ఏం ప్రాక్టీస్ చేసిండ్రు? తమిళనాడులో ఇద్దరికి పోటీ పెట్టి ఇప్పుడు ప్రధానమంత్రి పాలన, రాష్ట్రపతి పాలన కాదు అక్కడ, ప్రధానమంత్రి పాలన అనేది కొత్త అధ్యక్షు ప్రధానే తమిళనాడు పరిపాలిస్తున్న స్థితికి వచ్చింది. ఈ రాజనీతిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రశ్నించండి. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ప్రజలందరికీ కూడా ఉంటది, దానికి మూల్యం కూడా ఉంటది, దానికి ఫలం కూడా వచ్చి ఉంటది. కానీ ఈ రోజు జరుగుతున్న ఇంత దుర్మార్గమైన రాజ్యాంగ వక్రీకరణ దీన్ని కూడా గతంతో కంపేర్ చేసే స్థితి వస్తే ఇక రాజ్యం ఎట్లా బతుకుతుంది? ఇది పూర్తిగా ఆయన ఒక ఆయన వస్తాడు, పండోరా ఉంది అక్కడ, హిందుత్వమే ఈ దేశం ఎజెండాగా ఉండాలని అంటాడు, ఇక మనం హిందూ రాజ్యాంగాన్ని రాసుకుందామంటాడు, ఇక ఈ డివర్సిటీ యూనిటీ ఎక్కడ? ఇంకా ఎవరు హిందువులు కాదని హిందువులకు మిగతా వర్గాలకు పెడుతున్నారు? దయాకర్ ఒక్క నిమిషం ఉండండి, తిలక్ గారు మాట్లాడుతున్నారు మీతో. సార్ దయాకర్ గారు, దయాకర్ గారు నమస్కారం అండి. ఇప్పుడు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికల సమయంలో జేడీఎస్ అనేది ఆర్ఎస్ఎస్ అనుబంధం, జేడి సంఘ్ అన్నాడు ఆయన. అలాంటి పార్టీతో కాంగ్రెస్ ఎలా కలుస్తుంది? ఒకటి. రెండు, ఒకలిగా కమ్యూనిటీకి చెందినటువంటి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడానికి మీరు మద్దతు ఇస్తా అన్నారు, కానీ అక్కడ లింగాయతులు ఒకలిగా కింద పనిచేయడానికి మేము సిద్ధంగా లేము అనే మాట అంటున్నారు. అసెంబ్లీలో అది ఘర్షణగా దారితీసే వాతావరణం కూడా అన్నారు. సిద్ధరామయ్య అన్నాడు ఎవరో కాదు దీన్ని. ఇటువంటిప్పుడు ఆ ఎమ్మెల్యేలు కొంతమంది అటు సపోర్ట్ చేయరని ఎలా అనుకుంటాం? ఇది దీన్ని మనం నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు జేడిఎస్ ను ప్రమోట్ చేసిందే బీజేపీ సార్. ముందు ఆ మాటకు వస్తే ఇక్కడ మన ఎవరు కేసీఆర్ గారు సమర్థించారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఇక్కడ ఎందుకు పొలిటికల్ కంపల్షన్ వచ్చింది? బీజేపీ తను నేను జరిగిన సంఘటన మాకున్న సమాచారం మీకు చెప్తా, దాన్ని బట్టి మీరు అనలైజ్ చేయండి. 112 సీట్లకు ఎప్పుడైతే బీజేపీ స్క్రోలింగ్లలో బీజేపీ నెంబర్ గేమ్లో ముందుకు పోయిందో జేడీఎస్ను పట్టించుకోలే బీజేపీ.
అంటే ఏంటి, ఇక అయిపోయింది నీతో పని. కాంగ్రెస్ ప్రాంతంలో జేడీఎస్ నిలబెట్టింది, కొంత ఫండింగ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది. ఇటువైపు జేడీఎస్ కు టిఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసింది, వాళ్ళకు ఆర్థికంగా కొంత ఉపయోగపడ్డారు, కాంగ్రెస్ రాకుండా చేసిండ్రు. కానీ అధికారం వచ్చే వరకు బీజేపీ ఒక్కటే ఎంజాయ్ చేయాలనుకున్నది. అలాంటప్పుడు సోనియా గాంధీ గారు కుమారస్వామిని, దేవగౌడ్ గారిని సంప్రదించిండ్రు, మీరు ముఖ్యమంత్రిగా అంటే మేము మీ వెంట ఉంటామని చెప్పేసి. అంటే రాజకీయాల్లో వాళ్ళ అవకాశవాదాన్ని ప్రశ్నించాలి కదా. ఒకవేళ అదే నిజమైతే, దయాకర్ అదే నిజమైతే, నిజమే అందరూ అనుకున్నది కొంత మనకి వాళ్ళ రిజల్ట్స్ లో కనపడుతున్నారు కూడా అదే. జేడీఎస్ బలంగా పోటీ ఇవ్వడం వల్ల, ఓట్లను చీల్చుకోవడం వల్ల కాంగ్రెస్ నష్టపోయింది అనేది, బీజేపీకి లాభం జరిగిందని చాలా క్లియర్గా విశ్లేషణలు మనకు కనబడుతున్నాయి జేడీఎస్కి. అది దానికి కేసీఆర్ గారు కూడా కొంత కారణమయ్యారు అనేది కూడా మనకు క్లియర్గా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఆయన వెళ్ళారు, జేడీఎస్కి ఓట్లు వేయాలని చెప్పి అక్కడ ఒక పిలుపునిచ్చి వచ్చారు, ఏదో కూటమన్నారు, ఏదో సంథింగ్ ఏదో జరిగింది. ఇంత చేస్తే జేడీఎస్కి కేసీఆర్ కూడా మద్దతు పలకడం వల్ల, జేడీఎస్కు అధిక శాతం ఓట్లు రావడం వల్ల బీజేపీ లాభపడి కాంగ్రెస్ నష్టపోయి బీజేపీకి అధికారంలోకి దగ్గరైన ఈ పరిస్థితుల్లో మరి ఇంత చేసిన తెలంగాణని బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు రామ్మాధవ్ని, మంగళ్ పాండేని, నరేందర్ సింగ్ తోమర్లని ప్రత్యేక ఇన్ఛార్జ్గా పెట్టి తెలంగాణయే నెక్స్ట్ టార్గెట్, కొట్టని తెలంగాణని ఆల్రెడీ ముగ్గురు సైన్యాధిపతులు రంగంలోకి దించింది. ఇక తెలంగాణ టార్గెట్ ఇగో ఆ వెంకటకృష్ణ గారు. ఇప్పుడు మా ప్లేస్ లోకి వాళ్ళు తెలంగాణలో రావాలని, వైఎస్ఆర్సిపి ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ లో రావాలని, మీరు చూడండి కన్నా లక్ష్మీనారాయణ రంగంలోకి దించింది, టీడీపీలోకి వస్తా అని ప్రిపేర్ అయిన కన్నా లక్ష్మీనారాయణ మీ వార్తల్లోనే చూసిన నేను. అంటే ఏ రాజకీయ విలువలు లేవు ఇక్కడ, అధికారం మాత్రమే. ఇప్పుడు రేపు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తాను, 30 సీట్లు కనుక వస్తే, తనకు 35 సీట్లు వస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు అనే నమ్మకం ఏంటి? మీరు కూడా ఎక్కడుంది? కాదండి, మీరు కూడా, మీరు కూడా ఎలాగైతే కుమారస్వామిని అన్నారు, మీరు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రిని చేస్తాను, మీరు అన్నది గ్యారంటీ ఏంటి? ఇప్పుడు అందుకనే రాజనీతిని ఎక్కడికి తెచ్చిపెట్టిండ్రు, ఎవడు ఎవరినైనా కొట్టుకోవచ్చు. నేను అనేది అదే, ఆటలో గెలిచామా లేదా అనేది ఆట గాని, ఆటలో నేనంటున్నా, ఆటలో గెలవడానికి నేను దేనికైనా, నేను 20 మందిని కొంటా బీజేపీ వాళ్ళను, ఏమైతుంది? మీరు అంటుండ్రు కదా, నేను కూడా కొంటా. వద్దంటే మేమేమి అంటే, 30 ఏండ్ల పార్టీకే ఇంత పెద్ద ముదురుగా ఉంటే 130 సంవత్సరాల పార్టీ, ఈ టాక్టిక్స్ మాకేం తెలియవా? ఇంకెన్ని రోజులు నడుస్తాయి? 4 సంవత్సరాలకే, 4 సంవత్సరాలకే విలవిల్లాడిపోతున్నావు. రఘురామ్, నేను అంటున్న మాట కాదు ఇది. ఇంతో అంతో ఫ్రెండ్లీగా ఉండి, కాంగ్రెస్కి ఫ్రెండ్లీగా ఉండే పార్టీలన్నిటినీ కూటమి కట్టి బీజేపీకి లాభం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అలాగే దేవగౌడ దగ్గరికి వెళ్ళి జేడీఎస్కి మద్దతు ఇవ్వండి, అక్కడ ప్రజలకు పిలుపునివ్వడం ద్వారా కేసీఆర్ పరోక్షంగా బీజేపీకి మేలు చేశారు అని చాలామంది విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కూడా కేసీఆర్ని తప్పుపెట్టాయి. నువ్వు బీజేపీ కోసమే ఇదంతా చేస్తున్నావని తప్పుపెట్టాయి. ఇది ఇంతో అంతో వాస్తవంగా కూడా కనబడుతుంది మనకి ఇవాళ కర్ణాటక ఓటింగ్ సరళి చూస్తే. మరి అలాంటి తెలంగాణని మీరు టార్గెట్ చేయడం ఏంటి? తెలంగాణలో అధికారంలోకి వద్దామనా, లేకపోతే అక్కడ కాంగ్రెస్ని దెబ్బకొట్టి టీఆర్ఎస్తో కలిసి షేర్ చేసుకుందామనా? సార్, రాజకీయాలు ఇంటర్నల్గా చాలా ఉంటాయి సార్. కాకపోతే ఏంటంటే, అది ఎన్నికల టైంలో రాజకీయాలు ఉంటాయి, ఎన్నికలు లేని సమయంలో కేవలం పరిపాలన, అభివృద్ధి, దేశం ఏ విధంగా పరిపాలన సార్? భారతదేశం కర్ణాటకలో అయిందో లేదో తెలంగాణకి ఇన్ఛార్జ్ని నియమించేశారు మీరు. కర్ణాటక రిజల్ట్ వచ్చిన ఒక గంటలోనే తెలంగాణ ఇన్ఛార్జ్లుగా రామ్మాధవ్, మంగళ్ పాండే, నరేంద్ర సింగ్ తోమర్. రామ్మాధవ్కి 5 పార్లమెంట్ స్థానాలు, వీళ్ళిద్దరికి చెరో 4 పార్లమెంట్ స్థానాలు ఇన్ఛార్జ్లు పెట్టి వెంటనే పరిపాలన ఎక్కడిది? ఇక పరిపాలన ఎప్పుడో సంక్రాకిపోయి ఆల్రెడీ ఉన్నారు. ఎప్పుడో సంక్రాకిపోయింది పరిపాలన, ఆల్రెడీ ఉన్నారు ఇన్ఛార్జ్లు గాను. రఘురామ్ గారు ఒక మాట చెప్పాలండి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ లో ఒక నిమిషం సార్, చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిమో జేడీఎస్ కు సపోర్ట్ చేశాడు, వెళ్ళి అక్కడ దమ్ముగా చేశాడు ఏదో ఒకటి. ఇప్పుడు ఆయన నచ్చింది ఆయన చేశాడు, బెంగాల్ వెళ్ళాడు ఆయన నచ్చింది ఆయన చేశాడు, ఓ థర్డ్ ఫ్రెండ్ అన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పాపం వెళ్ళి కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పారు. కాంగ్రెస్ కి ఏమని చెప్పలేదు, బీజేపీకి ఓటేయమని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేయండి కూడా తెలుగు ప్రజలు ఎవ్వరూ కూడా ఆయన నమ్మల. ఆయన ఇంకా ఇక్కడ 2052 వరకు మనమే పరిపాలన ఉండాలి, ముఖ్యమంత్రి ఉండాలి. మీరు టీడీపీ మీద కోపంతోనో లేకపోతే చంద్రబాబు మీద కోపంతోనో మీ విశ్లేషణ మీరు చేయొచ్చు,
కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇవాళ ఆ ప్రచారమే కనుక జరిగి ఉండకపోతే మీకు ఇంకొక 20 స్థానాలు వచ్చిండి. పర్ఫెక్ట్ కంఫర్టబుల్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు. తెలుగు బెల్ట్ 5 జిల్లాల్లో మీరు కాంగ్రెస్ కంటే చాలా వెనకబడి ఉన్నారు. మీకంటే 20 సీట్లు ఎక్కువ వచ్చాయి కాంగ్రెస్కి. ఆ 20 సీట్లు మీకు వచ్చి ఉండే ఈ ప్రచారం కనుక మీరు ఏపీకి కనుక ప్రత్యేక హోదా ఇచ్చి ఉండి ఉంటే ఇవాళ కర్ణాటకలో మీకు 140 నుంచి 150 సీట్లు వచ్చి ఉండే. ఇప్పటికైనా ఇవ్వండి, ఇప్పటికైనా ఇస్తే హైదరాబాద్ స్వీప్ చేస్తారు మీరు. మా విశ్లేషణ వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్? మా విశ్లేషణ ఏంటంటే ఖచ్చితంగా తెలుగు ప్రజలు గత 2 దశాబ్దాల నుంచి కూడా బీజేపీకి ఓటేస్తారు. 96 నుంచి కూడా తెలుగు ప్రజలు అక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా బీజేపీతో ఉన్నారు. ఇప్పుడు వేశారు కాబట్టి మేము ఇన్ని సీట్లు గెలవగలిగాం. లేకపోతే కనుక 70 సీట్లు కూడా వచ్చేవి కాదు బీజేపీకి. తెలుగు వారు సపోర్ట్ చేయకపోతే మోర్ దెన్ 90 లక్షల మంది లో మెజారిటీ తెలుగు వాళ్ళు బీజేపీకి ఓటేశారు. కాంగ్రెస్ గెలిలే అక్కడ వెళ్ళి ప్రచారం చేశారు. డిప్యూటీ సీఎం పంపించినా సరే తెలుగు వాళ్ళకి, తెలుగు వారంతా కూడా బీజేపీకి. ఒక్క నిమిషం గమనించాలి మనం. తిలక్ గారు పరిపాలన మీద మాకు ప్రధానం అన్నారు. ఎన్నికలు వేరు, పరిపాలన వేరు. ఎన్ని వెంకటకృష్ణ గారు పరిపాలన ఎక్కడ ఉందన్నారు, దానికి నేను ఇంకోటి యాడ్ చేస్తున్నా. ఎన్నికలు జరిగిన 5 రోజుల పాటు పెట్రోల్ ధర పెరగ పోలింగ్ అయిపోయేమో అన్నాడు పెరిగినాయి. ఇది పరిపాలన 5 రోజులు ఆపేశారా? ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా వస్తాయి మనం తీసుకుంటే. ఎనీవే రఘురామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి. రఘురామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. అలాగే దయాకర్ గారు, విజయబాబు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ గౌతమ్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, తిలక్ గారు ధన్యవాదాలు. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.